डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्ला कोत्तपेट नियोजकवर्गम आलमूर मंडलम बडुगुवानी लंका गोदावरी नुंडी अधिकार पार्टी की चेंदिन नायकुलु रात्रि पगलु तेडा लेकुंडा ट्राक्टर्ल सहायंतो इसुकुनु तरलिंचुकुपोतुन्नारनी आलमूर मंडल जनसेन पार्टी अध्यक्षुडु సూరపురెడ్డి సత్య విమర్శించారు. ఆదివారం రాత్రి సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలించుకుని పోతుండగా స్థానికులు అడ్డుకోవడంతో జేసీబీతో సహా ట్రాక్టర్లు పరారయ్యాయని, మరలా మంగళవారం పగలే అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించుకుని పోతుండగా స్థానికులు తమ పార్టీ నాయకులతో కలిసి అడ్డుకోవడంతో గ్రామంలోని అభివృద్ధి పనులకు ఇసుకను తీసుకువెళ్తున్నామంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, దీనిపై రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేయగా అది మా పరిధి కాదంటూ తప్పించుకున్నారని, గ్రామంలోని చేసేటువంటి ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం ఇసుకకు బిల్లుల రూపంలో డబ్బులు చెల్లిస్తారని, అయితే ఈ దొంగచాటు పనులు ఏంటని అన్నారు. గత్యంతరం లేక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్లు సీజ్ చేసి వారి వెంట తీసుకెళ్లారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బొడువాలంక గ్రామంలో మిత్రులు ఎంపీడీసీ గారు అమిరాజ్ గారు, అలాగే బాలకృష్ణ గారు, నరేష్ గారు, ఇలాగా మన బొడువాలంక గోదావరిలోంచి అక్రమంగా ఇసుక తోలుతున్నారని చెప్పి అక్రమంగా తోలుతున్న ఇసుకనే నిలుపుదల చేశారు. అయితే ఈ అక్రమంగా తోలుతున్న ఇసుక ట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక విఆర్ఓ గారికి ఫోన్ చేస్తే, సార్ మాకేం సంబంధం లేదు, అది మైనింగ్ వాళ్ళు చూసుకోవాలి లేకపోతే పోలీసు వాళ్ళు తీసుకోవాలని చెప్పి విఆర్ఓ గారు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇదే గ్రామంలో ఎవరైనా చిన్నపాటి ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి ఇసుక తారుమారు చేసుకోవాలన్నా సరే ఇక్కడ విఆర్ఓ గారు వచ్చి ఆపుతున్నారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన దళారులు పట్టపగటాలు యథార్చగా గోదావరి నదిలోంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతుంటే మాకు సంబంధం లేదని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. అంటే మీరు లేనంటి వారికి ఏమో డబ్బులు తీసుకుని అధికార పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక్కడ పట్టపగలు గోదావరి నది తీరాన్ని నుంచి ట్రాక్టర్లు యథార్చగా బయటికి వెళ్ళి ఏమన్నా ఎందుకు తోలుతున్నారంటే ఆయన చెప్పి సమాధానం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అంగ కేంద్రాలు ఏంటివి రైతు భరోసా కేంద్రం హాస్పిటల్లో కడుతున్నారండి, దానికి తోలుతున్నారండి, ఇక్కడ నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పారండి అని చెప్పి విఆర్ఓ సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం రైతు భరోసా కేంద్రానికి కానీ హాస్పిటల్కి కానీ టెండర్ వేస్తారు, ఆ టెండర్తో ఇసుకతో సహా ఏమేమి ముడి సరుకులు కొనాలన్నది ఆ టెండర్లో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మీరు ఇసుకకి అందులో డబ్బులు ఇచ్చినప్పుడు మీరు అక్రమంగా ఇందులో తీసుకుతోవడం ఏంటనేది ఒకసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. ఇక్కడ ఉన్న యువకులు మన వనరుల్ని బయటికి తరలించకుండా ఇక్కడ కాపాడుతుంటే మీరు ఆ వాళ్ళకి మాకు సంబంధం లేదు, మీరు మైనింగ్ అధికారుల్ని చెప్పండి లేకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అనడం, రెవెన్యూ అధికారుల అక్రమ ఆర్జనకి ఇక్కడ నిలువెత్తి నిదర్శనం అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ ట్రాక్టర్ నిలుపుదల చేసి మన నరేష్ గారు ఎస్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ కానిస్టేబుల్ గారు రావడం జరిగింది. ఈ ట్రాక్టర్ మేము ఎస్సీబీకి అప్పచెప్తున్నాం. మీరు కనుక అధికార పార్టీ కొమ్ము కాసి మన వనరులను కనుక దోచేస్తే చూస్తూ ఊరుకోము. మీ 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 ప్రభుత్వానికి కాలం చెల్లింది, రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి, తస్మాత్ జాగ్రత్త. అధికారులు అధికార పార్టీకి అండదండలుగా నిలబడితే మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుందని మేము మరీ తెలియజేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల వారికి మీరు ముందు